వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ నారాయణ గారు. ఇక్కడ బీజేపీ, సరే బీజేపీని మీరు భర్తే వ్యతిరేకించేటాక ఉంటుంది, మీది సిద్ధాంతం కూడా కాదు, కానీ అంతే అంటే మీరు ఇట పుట్టారు కాబట్టి దాన్ని వ్యతిరేకించడమే మీ పని. మిమ్మల్ని వ్యతిరేకించడం వాళ్ళ పని కాదు, అవసరం అంటే వాడుకుంటారేమో, వెళ్తే మీ అంతా మీరు వెళ్తే, కానీ వాళ్ళు మీరు వెళ్ళరు, సరే పక్కన పెడదాం. కానీ బీజేపీని అపోజ్ చేయడానికో లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీ అందరూ మీరు పోరాడుతున్నారు, అటు కాంగ్రెస్ ఉంది, మీరు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కూటమి, అదేదో ప్రశాంత్ కిషోర్ దానికి వ్యూహకర్తగా చేయడం, ఇదంతా మీతో మీకు లేదు, కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది, మీ కూటమి కాంగ్రెస్ కూటమి జాతీయ స్థాయిలో. ఈయనేమో కేసీఆర్ గారేమో కాంగ్రెస్ కూటమిలో నేను ఉండను, నాది సొంత దుకాణం అని చెప్పి చెప్పారు కదా, ఓపెన్గా అని చెప్పారు. ఇప్పుడు ఈ రెండు క్లాష్ అవ్వట్ల మీరు తీసుకునే నిర్ణయాలకి, మీరు చెప్పే మాటలకి, అంటే ఇప్పుడు మొట్టమొదట థర్డ్ ఫ్రంట్ కోసం ఆయన చేసే ప్రయత్నం చేసినప్పుడు మేము వ్యతిరేకించిన మాట వాస్తవం, వ్యతిరేకించాం. ఇప్పుడు ఆ మాట అనడం లేదు, జాతీయ పార్టీ అంటున్నాడు తప్ప నేను మూడో ఫ్రంట్ అనే మాట అనడం లేదు. ఇంకోటి ఏంటంటే, జాతీయ పార్టీగా పెడుతున్నప్పుడు బీజేపీ కాంగ్రెస్తో కలవడంట, అప్పుడు ఆ మాట ఇప్పుడు అనడం లేదు అంటున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవదని అంటున్నాడు ఆయన. మీరేమో ఆల్రెడీ కాంగ్రెస్ కలిసి రాజకీయాలు పెట్టలేదు, బీఆర్ఎస్ ముందు వచ్చిన మాటలు అవే కదా. అదేయండి, ఇప్పటికైతే బీఆర్ఎస్ పెట్టిన సందర్భంగా నేను మూడో ఫ్రంట్ అనే మాట అనలేదు. మూడో ఫ్రంట్ కాదు, మూడో ఫ్రంట్ అంటే ఇంకా ఆటోమేటిక్ మా లైన్ మాకు ఉంది. ఆయన బీఆర్ఎస్ పెట్టుకుని బీజేపీకి వచ్చే కంటే మాకేం సబ్జెక్ట్ రియాక్షన్ కాదు. ఈ భారతదేశంలో అది స్లోగన్ డెమోక్రసీని చంపేస్తుంది. ఇప్పుడు అంతెందుకు వాజ్పేయి ప్రైమ్ మినిస్టరే ఆయన, బీజేపీ అద్వానీ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆర్ఎస్ రిప్లికా. చివరికి అది ఏంటంటే అఖండ భారత్ అనే పేరు నుంచి ఈ భారతదేశంలో కాన్స్టిట్యూషన్లు మొత్తం తగ్గించుకుంటూ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని అన్ని నిర్వహణ చేసుకుంటూ వచ్చి చివరికి ఆయనే మనగడగడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగమే కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అటెండ్ చేశాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటెండ్ చేశాడు, జ్యుడిషియరీని నాశనం చేసి పారేశాడు, అయిపోయింది ఇది. ఇవన్నీ వచ్చిన తర్వాత సిపిఐ అయితే అది ఒక ఉస్కోమనే పరిగెత్తి దేశంలో వన్ నేషన్ వన్ పార్టీ ఏకపాణం ఏకరాజ్య ఓటు ఏకపన్ను అనేసి అన్నాడు. ఏకపన్ను కాదు, ఇప్పుడు జిఎస్టీ ఏకపన్ను ఎక్కడుంది లేదు, పెట్రోల్ డీజిల్ కలపాలి కదా, కలపలేదు. 34% ఉన్నట్టు కార్పొరేట్ తీసుకొచ్చి 18% పెడతాడు, మామూలుగా ఉండే 28% పెట్టాడు. ఇవన్నీ శుద్ధ డూప్లికేట్ మాటలో. దానికన్నా ప్రమాదం ఏంటంటే, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద పత్రం వాళ్ళ నుంచి ఫెడరల్ సిస్టమ్ దెబ్బకొట్టాల, ఫెడరల్ సిస్టమ్ దెబ్బకొట్టడం ద్వారా ఏకైక మనగాడ పెరగాల అనేది చివరికి కాన్స్టిట్యూషన్ కూడా మార్చి, ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ కూడా మార్చి ఆయనకు అనుకూల పద్ధతి తీసుకోవాలని చెప్పేసి అనేది ఒక ప్రమాదం కుట్ర ఒకటి. మరి ఆ మాట ఈయన కూడా అన్నాడుగా, ఎవరు కేసీఆర్ గారు కూడా అన్నాడుగా. అదే అంటున్నా, మేము ఆ కాన్సెప్ట్ ఉన్నాం. ఈయన అంతకుముందు బీజేపీకి పెద్దగా వ్యతిరేకం లేడు, లేడు ఆరు నెలల క్రితం వరకు కూడా లేడు, లేడు. తర్వాత ఆయన పరిస్థితిని బట్టి వ్యతిరేకంగా వచ్చాడు, ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాల మీద దౌర్యం చేస్తున్నారు. ఆ దౌర్యం రాష్ట్రాల మీద చేస్తున్నారు లేదు, కానీ ఆయన మీద చేస్తారనే అనుమానం అయితే ఉంది అనుకుంటున్నారు. ఇంకోటి కూడా మీరు ఇంకోటి కూడా చెప్పాలి, అసలు ఇది బీజేపీను కేసీఆర్ కలిసి ఆడుతున్న డ్రామా అనే అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అది కొంతమంది దట్ ఈస్ డిస్కషన్స్ ఉన్నాయి, అది వేరు. ఇప్పుడు ఆయన దీనికి వ్యతిరేకంగా రాష్ట్రాలు, మేము చూసేది ఏంటంటే రాష్ట్రాలు ఫెడరల్ సిస్టమ్ మీద దాడి చేస్తుంది, దాడి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని టాలరేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకున్నాయి కాబట్టి అది ఓర్చుకుంటున్నారు. రాష్ట్రం మీద దాడి చేసిన ఈయన ఓర్చుకోదలుచుకోలేదు, బయటకు వచ్చాడు, ఫైట్ చేస్తున్నాడు. బయటకు వచ్చాడు నమ్ముతున్నారా ఇప్పుడు? ఇప్పుడు ఆయన బీజేపీతో పూర్తిగా విభేదిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? బీజేపీకి వ్యతిరేకంగా ట్రస్ట్ మీట్లు పెట్టడమే కాకుండా రాష్ట్రం దేశం మొత్తం తేడానికి ప్రయత్నించాడు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా 2.5 గంటల లైవ్ చూశారండి, మీ టీవీ ఛానల్స్ 2.5 గంటల 3 గంటల ఇచ్చారా? అయింది ఏ ముఖ్యమంత్రి ఇచ్చారా, ఏ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారా? కాబట్టి మీరే ఎంకరేజ్ చేస్తారు, మాట్లాడరండి, మీరు మాట్లాడండి, అంతసేపు మాట్లాడండి. మీరు కట్ చేయాలా? ఇప్పుడు నేను ఇంకా బాగా మాట్లాడతా, కత్తి పడుతున్నా మీరు అట్లాగదు, బాగా మాట్లాడినంత మాత్రం ఇవ్వడం కాదు, ఇచ్చారు కదా. దాన్ని బట్టి ఏది, బీజేపీ వ్యతిరేకం వస్తున్నప్పుడు మేము దాన్ని కుశంకలు పెట్టలేము. నేను మారిపోయినాం కూడా దేవుడు అంటే నువ్వు మారలేదు, నువ్వు మారలేదు అని చెప్పేసి మళ్ళీ వాడు బీజేపీ పక్కన తినటాలా, మారినావు సంతోషం, ఓకే నువ్వు అట్లా కంటిన్యూగా అని మా ఆశీస్సులు. అదే బీజేపీకి అనుకూలంగా ఉండి ఉంటాయి ఆయన, మేము మునుగోడు కూడా సపోర్ట్ చేసేవాళ్ళం కాదు,
దంజలు పోయేవాళ్ళం కాదు, బీజేపీ ఎంతకుండా కాబట్టి మేము పోయినాము. అది ఎంతవరకు ఉంటాడు, గ్యారంటీ ఏంటి అంటే మేము గ్యారంటీ లేవు. మాకే లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాంట్రాక్షన్స్, అంతే కదా. మనకు మనమే గ్యారంటీ ఇస్తాం, నేను బయట బాగున్నాయి కాబట్టి పోవచ్చు. అందువల్ల గ్యారంటీ లేము. ఆయన ఎంతవరకు మారకుండా ఉంటే అంతవరకు మా సపోర్ట్ ఉంటుంది. ఒకరు మారాడు అనుకోండి, రామ రామ సంస్కారం పెట్టి మా పట్టుకు మేము పోము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అప్పుడు నీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా దాగిపోయారు అంటే ఆయన్ని పిలుస్తున్నారు వీళ్ళే. అదే కదా, సైన్ మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ కి మార్చినా కూడా బీఆర్ఎస్ అఫీషియల్ రాదు. ఇప్పుడు టైం పడుతుంది, సాధ్యం కాదు. ఇప్పుడు ఏంది, ఓన్లీ రిజిస్టర్డ్, ఇట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్. అవును, రిజిస్టర్డ్ పార్టీస్ 2,000-3,000 ఉన్నాయి. అవును, అందువల్ల దాని ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, టైం పడుతుంది. బీఆర్ఎస్ గా అఫీషియల్ రావాలంటే అది ఎన్నికల కమిషన్ గుర్తించాలంటే అది సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీని గుర్తించాలంటే దానికి పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఉండాలా, రాష్ట్రాలు ఉండాలా, అవి ఉంటాయి. అందువల్ల అది ఈయన అనుకోవడం ఈజీ కాదు. ఓన్లీ రిజిస్టర్ పార్టీ అయింది, రిజిస్టర్ పార్టీలు బోల్డ్ అని ఉన్నాయి, ఇది కూడా వచ్చింది. ఆయన జాతీయ సరిపోవాలని ప్రయత్నిస్తున్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ పని వెళ్ళమని చెప్పాము. అంతెందుకు వాళ్ళ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టు విసికే ఎంపీ ఆయన పొద్దున్న కలిశాడు, ఆయన ప్రజెంటేషన్ డాక్యుమెంట్ చూపించాడు. నేను ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఆ కాపీ చూసా. ఓకే, అందులో లాస్ట్ లో ఒక ఫేరా చాలా క్లియర్గా ఏం సిపిఐ చెప్పినా అది రాశాడు. అంటే ఏం చెప్పాడు, మీరు బీజేపీకి వ్యతిరేకంగా లెఫ్ట్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నడిపించుకొని చెప్పాడు. అది వాళ్ళకి కాదు, డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ చదివాడు నిన్న, ప్రెస్ హైలైట్ కాకపోవచ్చు. అంటే అందరి ఉద్దేశం ఏంటంటే బీజేపీని నిర్వహించాలంటే నువ్వు వస్తా నేను రాను, నేను వస్తా నువ్వు రావని చెప్పేసి కుదరదు. అందరూ కలిసి ఐక్యంగా నిలబడతాం. రేపు జాతీయ పార్టీ కూడా బీజేపీ వ్యతిరేక పోలరైజేషన్ లో మీరు భాగస్వాములు కావాలి, దాన్ని బలపరచాలి అనేది మా అవగాహన. అదే మేము చెప్తున్నాం, నేను కూడా చెప్పాను. ఆయన తీర్మానం చేసిన వెంటనే ఫస్ట్ నేనే వీడియో ఇచ్చాను, మీరంతా టెలికాస్ట్ చేశారు. దాన్ని కూడా ఏం చెప్పాము, ఆయన స్వాగతం పలుకుతూనే ఇది బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచే పద్ధతులు ఈయన అడుగులు ఉండాలని చెప్పి చెప్పినాము. రాష్ట్ర ఆయన సొంత సత్తుకాలు కూడా చదివినిపించాయి కదా. రైట్.